గురువు శిష్యుడు అనగా అనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మడుండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పేద బ్రాహ్మడు తన కొడుకులనిద్దరినీ ఒక గురువుగారి దగ్గరకు తీసుకుపోయి అయ్యా వీళ్లకు చదువు చెప్పండి అన్నాడు చదువు చెబుతాను కానీ దక్షిణ ఏమిస్తావు నాకు అని అడిగారు గురువుగారు నా బిడ్డలలో మీకు మీకిచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పనారంభించారు అయితే పెద్దవాడు మొద్దు వాడికి చదువు సంధ్యలేమీ రాలేదు అందుచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ రెండో వాడికి పూర్తిగా చెప్పేశాడు చదువు పూర్తయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాన్ని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మడికి కబురు చేశారు అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోపెట్టి రెండోవాన్ని మాత్రం అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండోవాడు పక్షిరూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలి అని చెప్పు అన్నాడు తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు ఆహా ఎంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పాను కాని నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవరూ చదువుకోలేదు రెండోవాడా వాడికి ఎవ్వరూ చదువు చెప్పలేరు ఆ మాట నేను రాసిస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మడితో ఆ మాట విని బ్రాహ్మడు వినయంగా అంత కష్టపడి మా పెద్దవాణ్ణి మీరు పెద్ద చేశారు వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే గాని నాబోటి నిర్భాగ్యుడికి ఏం తెలుస్తాయి అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకొని రెండో వెదవను నాకిప్పించండి అన్నాడు గురువుగారి ఎత్తు పారలేదు బ్రాహ్మడు రెండోవాణ్ణి పట్టుకుని వెళ్ళిపోయాడు ఇదంతా రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగతీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ బ్రాహ్మడి రెండో కొడుకు తండ్రితో నాన్న మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయ్యి ఆ తరువాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మడు రాజుగారికి నూరు వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు దగ్గరికి వెళ్ళి రాజా నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి నాకు నాకిప్పించు అన్నాడు రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజుననే కొన్న గుర్రాన్ని ఇప్పించారు గురువుగారు దానిమీద ఎక్కి సవారీ ఆరంభించాడు కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది ఇది చూసి గురువుగారు కొంగరూపం ధరించి చేపను వేటాడనారంభించాడు అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతి వేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయాడు గురువుగారు రూపం ధరించి వెంబడించాడు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్నెవ్వరికీ ఇవ్వకు నా గొంతు నాకు నాకిష్టమే అని చెప్పాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకిచ్చివేయమని రాజును కోరాడు రాజకుమార్తె ఒప్పుకోలేదు కాని తండ్రి నిర్బంధించాడు అందుచేత రాజకుమార్తె కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతు నులిపి విసిరి కింద కొట్టింది వెంటనే ఆ చిలక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాకసాగాయి ఇది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకు తినబోయాడు ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడిమెడ నోట పట్టింది బాబో రక్షించు బుద్ధి తక్కువై పొరపాటున నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు శిష్యుడు గురువుగారి మెడవదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకొని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు కథ సమాప్తం